మాస్టర్ తో మాట మంది కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు రిటైర్డ్ ఎస్పి మధుసూదన్ రావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ రామ్ గోపాల్ వర్మ ఆ సినిమాలన్నీ కూడా చాలా డేరింగ్ అండ్ డాషింగ్, సైకిల్ చైన్ తీసుకోవడం, అందరిని కొట్టేయడం అలా చేస్తారు సార్. ఆయన సినిమాలన్నీ కూడా చాలా డేరింగ్, ఒక ఎంతో హీరో కూడా ఎంతో శక్తిమంతులా ఉంటాడు. మన రామ్ గోపాల్ వర్మ గారికి 41 నోటీస్ ఇస్తే పోలీసులు, అది నాకు ఒంట్లో బాగాలేదు, నాకు షూటింగ్లో ఉన్నాయని తప్పించుకుంటున్నారు సార్. ఇలా ఎన్నిసార్లు తప్పించుకోగలరా ఆయన? అంటే యాక్చువల్గా 41 ఏ నోటీస్ ఎందుకు ఇస్తారంటే, ఒక 7 ఇయర్స్ లోపల ఉండే సెక్షన్ ఉండేటటువంటి అఫెన్సెస్ ఏమున్నాయి సరే, ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ఒకటి వచ్చిన తర్వాత ఏంటంటే 7 ఇయర్స్ లోపల ఉండేటటువంటి కేసుల్లో మీరు అరెస్ట్ చేయనక్కర్లేదు, 41 ఏ నోటీస్ ఇచ్చి పంపించండి, అన్లెస్ ఏదైనా స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ ఏమన్నా ఉంటే అట్లాంటప్పుడు చేయొచ్చు, అది కూడా మీరు కోర్టును కన్విన్స్ చేయాలి అనేటటువంటిది. అది ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఈ 41 ఏ నోటీస్ ఇవ్వడం అనేటటువంటిది స్టార్ట్ అయింది. ఇప్పుడు 41 ఏ నోటీస్లో ఏంటంటే, 41 ఏ నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పోలీస్ ఎదుట హాజరు కావాలి. ఒకవేళ హాజరు కాలేదంటే పోలీస్ కెన్ అరెస్ట్ హిమ్, మళ్ళీ ఆయనకి టైం ఇవ్వాలి అనేటటువంటిది ఏం లేదు. అది ఆ టైం ఇవ్వాలి అనేది లేదు. సరే, కొన్ని ఏదైనా అన్ఫోర్సీన్ సర్కమ్స్టాన్సెస్ ఏమన్నా వస్తే, బహుశా ఆరోగ్యం బాగాలేదో లేకపోతే ఇంకొకటి అయితే ఓకే, అలౌ చేశారంటే అర్థం ఉంది. కానీ పోలీస్ అలౌ చేయాల్సిన అవసరం లేదండి. 41 నోటీస్ ఇవ్వాలి, రాలేదంటే దే కెన్ గో అండ్ అరెస్ట్ హిమ్. ఎన్నిసార్లు ఇవ్వాలి అనేటటువంటిది ఏం లేదు, వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు వీళ్ళు పోలీసు ఇంకా అది మీనమేషాలు లెక్కించారనుకోండి, ఆయన హైకోర్టుకు పోతాడు, హైకోర్టులో బెయిల్ తెచ్చుకునే దానికి అవకాశం ఉంది. కాబట్టి పోలీసు చేయాలనుకుంటే 41 ఇయర్ నోటీస్ ప్రకారం ఆయన రాలేదంటే అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయొచ్చండి. మరి ఇది ఇప్పుడు ఏదో హైకోర్టుకు పోయారని చెప్తున్నారు. ఆయన అక్కడ హైకోర్టు ఒప్పుకోలేదటండి, ఒప్పుకోలేదని తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా గౌరవంగా 41 ఇయర్ నోటీస్ ఇచ్చారు, అది కానీ అతను వైలేట్ చేశాడు అనుకోండి, ఈడ్చుకొస్తారేమో ఇక జనం మీరు చెప్పినట్టు. అంటే ఆయన పోలీసు వాళ్ళు విచారించేది కూడా ఏంటంటే ఆయన పెట్టడానికి కారణం ఏంటి, తర్వాత ఆ పోస్ట్లు పెట్టడం, ఆ మార్ఫింగ్లు చేయడం ఎందుకు చేశాడు, అలాగే ఆయన సినిమాలు కూడా ఏవో తీసినట్లుంది, ఆ సినిమాలు తీసిన దానికి ఏమన్నా ఫైనాన్స్ చేశారా, ఎవరో ఉన్నారు ఏదో ఫైనాన్స్ కూడా గవర్నమెంట్ నుంచి కూడా ఆయనకి ఏదో ఒక లబ్ధి చేకూర్చారు అని మనకు తెలియదు. అది వాళ్ళే గవర్నమెంట్ లో వాళ్ళకే తెలుసు. బహుశా అందువల్ల ఏమన్నా ఆయన అలాంటివి చేశాడా, ఇంట్రాగేషన్ లో ఏమైనా తెలుస్తాయండి. తర్వాత ఆయన కాల్ డీటెయిల్స్ చెక్ చేయాలి, ఎవరితో మాట్లాడారు ఏంటి, తర్వాత ఆయన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా చూడాలి, ఎందుకంటే ఈ సినిమాలు తీసేదానికి ఎవరైనా ఫైనాన్స్ చేశారా, ఇవన్నీ కూడా ఇంట్రాగేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పెట్టినటువంటి అఫెన్సెస్ నేను అనుకోవడం ఏదో కులాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టారు అనేటటువంటి ఆరోపణ మీద ఆయనకి 41 ఇయర్ నోటీస్ ఇచ్చినట్లుంది. అదిగాక అసభ్యంగా ఏదో మార్ఫింగ్ చేశారు అనేదో కేసులు పెట్టినట్లుంది. మరి పోలీసు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, దే కెన్ అరెస్ట్ హిమ్, ఆయనకి టైం కూడా ఇవ్వాల్సిన పని లేదు. ఒకవేళ మీరు చెప్పినట్టు ఇంట్రాగేషన్ వచ్చిన తర్వాత గుర్తు లేదు, మర్చిపోయాను, నాకు తెలియదు అలా అనొచ్చా సార్? అలా అంటారంటే పోలీసు కూడా బాగా స్కిల్ఫుల్ గా ఉండాలండి. అంతేగాని నాకు తెలియదు, నాకు ఫోన్ లేదు, నేనేం చెప్పను అని అంటే పోలీసు చేతకాంతనం అవుతుంది. అది ఎందుకంటే అతన్ని ఇంట్రాగేట్ చేయాలంటే ఆయనకి ఆయన కాల్ డేటా ఉంటది, కాల్ డేటాని బట్టి ఈ కాల్ ఎవరు చేశారు వాళ్ళని పిలిపించాలి, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, లేకపోతే ఆయనకి సినిమా తీసినవి ఇవన్నీ ఉంటాయి, అవన్నీ ఎవరు ఫైనాన్స్ చేశారు ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా వచ్చాయి ఫండ్స్, ఎలా వచ్చాయని అన్నీ ఇంట్రాగేట్ చేయొచ్చు. ఫోను నా దగ్గర లేదు అని అంటే కామ్గా ఉండాల్సిన పని లేదు. ఆయన ఇల్లు సెర్చ్ చేసి ఫోన్లు ఏమన్నా ఉన్నాయంటే సీజ్ చేయొచ్చు. పోలీసు అనుకుంటే ఏదైనా చేయొచ్చండి, అంతేగాని నాకు తెలియదు, నేను చెప్పను,
అనని అన్నాడంటే పోలీసుకి ఉండేటటువంటి పవర్స్ పోలీసుకు ఉన్నాయి, అవి వినియోగించుకుని పోలీస్ చేయాల్సి ఉంటుంది. అవునండి, ఏదో పోలీసులు వాళ్ళ శైలి వేరంటుంటారు, ఆ శైలిని ఉపయోగించాలి. ఎస్, అంటే ఆయన అన్నట్టు థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఏమీ అవసరం లేదు, న్యాయంగానే చట్టబద్ధంగానే ఇంట్రోగేట్ చేయాలండి. చట్టబద్ధంగానే ఆయనకి ఈ పోస్టులు పెట్టడానికి, లేకపోతే ఆ ఏదో కులాల మధ్య, ఆ సినిమాలు కూడా నాకు తెలియదు, వాటి పేర్లు కూడా తెలియదు, ఆ కులాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి తీశారు సినిమాలు, లేకపోతే మార్పింగులు చేశారు అని అంటే దానికి ఫైనాన్స్ చేసింది ఎవరు, ఫండ్స్ ఎట్లా ఫ్లో అయినాయి, అవన్నీ కూడా ఇంట్రాగేట్ చేయాలి, చేసి ఆయన్ని చేయాలి. కానీ అంతేగాని ఊరికే నాకు తెలియదు, ఇంతకుముందు కూడా నేను విన్నాను కొంతమంది ఈ పోలీస్ ఆఫీసర్స్ పిలిపిస్తే నా దగ్గర ఫోన్ లేదు, నేను చెప్పను, నేను అసలు ఫోనే వాడను అని అంటే చేతకంతనం అవుద్ది. పోలీస్ దే హ్యావ్ మెనీ పవర్స్, వాడి ఫోన్ లేదు అని అంటే పోయి ఇల్లు సెర్చ్ చేయి, ఫోన్లు ఏమైనా దొరుకుతాయి, ఎందుకు దొరకవు, ఫోన్లు ఉంటాయి కదా, ఆ ఫోన్లో ఎవరైతే కాల్ డేటా ఉందో ఆ కాల్ డేటాలో ఉండే వాళ్ళందరినీ పిలిపించు, నీతో ఎవరు మాట్లాడారు, వీళ్ళు ఎవరు మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, వాళ్ళని కూడా పిలిపించు. ఆ పిలిపించినప్పుడు ఆ ముద్దాయికి కూడా భయం ఉంటుంది, ఎందుకు అంటే నాన్ కోఆపరేటివ్ గా ఉన్నప్పుడు సరే, కోఆపరేట్ చేసి చేస్తే ఓకే, కోఆపరేట్ చేయనప్పుడు వీళ్ళకు ఉండే మెథడ్స్ వీళ్ళకు ఉన్నాయి కదా, అవి ఉపయోగించుకోవాలి వీళ్ళు. థర్డ్ డిగ్రీయే వాడాల్సిన పని లేదండి, థర్డ్ డిగ్రీ ఎందుకు వాడాలి, చట్ట ప్రకారమే చేయాలి ఇన్వెస్టిగేషన్. చెప్పండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఒక వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేశారండి, మార్చేసి వాళ్ళ బఫూన్ లాగా సినిమాల్లో కూడా బఫూన్ క్యారెక్టర్ లాగా పెట్టి చాలా అంటే కాపులు ఎస్పెషల్లీ కాపులు కమ్మల మధ్యలో గొడవ వచ్చేలా చేశారండి. అదే అందుకనే వాళ్ళు ఆ కేసు పెట్టినట్టుంది, కులాల మధ్య వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేటటువంటి చేసినప్పుడు చాలా దుర్మార్గం అండి. ఇప్పుడు కులాలు మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం అనేటటువంటిది క్షమించరా అని నేరం అది, ఎందుకంటే సమాజంలో ఒక శాంతి ఉండాలి, అందరూ సౌభ్రాతృత్వంతో మెలగాలి, అటువంటి సమాజంలో కులచిచ్చు మతచిచ్చు పెడితే అది ఎక్కడికి దారితీస్తుంది, సమాజంలో అశాంతికి దారితీస్తుంది, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవుతుంది, ఆ కులాన్ని చూసి ఈ కులం వాడికి ద్వేషం, ఆ కులాన్ని చూసి ఈ కులం వాడికి, ఈ కుల కుష్ఠి అనేది ఒక జాడ్యం అండి, ఈ జాడ్యాన్ని నిర్మూలించాలన్నటువంటి అవసరం ఉంది. కాబట్టి అటువంటి పనులు చేసిన వాళ్ళు ఏమన్నా వాళ్ళని కఠినంగానే శిక్షించాలి, వాళ్ళని చట్ట ప్రకారమే శిక్షించాలి. అని భయపడుతున్నాను, కొడతారేమో అని భయపడతాను, ముఖ్యంగా అనుకోవటం పర్సనల్ గా. ఎందుకు కొడతారు, అది ఏదైనా క్రిమినల్స్ అయితే కొడతారు, క్రిమినల్స్ ఏదైనా మనం చూస్తుంటాము, క్రిమినల్స్ లేకపోతే రౌడీలో ఏదైనా పోలీస్ ఏదైనా ఒక దెబ్బ వేయొచ్చేమో, కానీ ఆ ఒక ఒక స్టేచర్ ఉండే వాళ్ళని జనరల్ గా ఎందుకు పెడతారు. కానీ మీరంటారేమో పోయిన దీనిలో రఘురామకృష్ణరాజు గారిని కొట్టారు, అది చాలా దారుణం ఉండేది, అది కొట్టడం ఏంటి అసలు, ఎవరిని కొడతారు, ఏదో టెర్రరిస్ట్లు అయితే వాళ్ళని ఏదన్నా కొట్టచ్చు, ఏదన్నా రౌడీ అంటే ఓకే ఏదన్నా, బట్ అది కూడా చట్టసమ్మతం కాదు కదా అది. కానీ వీళ్ళు చట్టపరంగానే చెయ్యొచ్చు, ఇప్పుడు ఆయనే కాదు, ఇప్పుడు నేను కొన్ని పోస్టులు నాకు ఒక పోలీస్ అధికారి చూపించాడు పోస్టులు, చూస్తే నాకే అసలు ఒక రోజంతా నేను మనిషిని కాలేదు, ఆ పోస్టులు చూస్తే అంత అంత జుగుప్సాకరంగా అసహ్యంగా, వాళ్ళకి వయస్సు లేదు, చిన్నపిల్లలు లేదు, 85 ఏళ్ల వయసు పాపం పవన్ కళ్యాణ్ గారి తల్లి, ఆమె ఫోటో కూడా మార్పింగులు చేసి అక్రమ సంబంధాలు ఎన్ని పెట్టారంటే ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయి, చిన్న పిల్లలు పాపం వాళ్ళు, పవన్ కళ్యాణ్ పిల్లలు, వాళ్ళ మీద కూడా ఇది చేశారు, బ్రాహ్మణి గారి మీద చేశారు, ఆ భువనేశ్వరి గారి మీద చూశారు. ఇది చూస్తే నాకు ఆ పోస్ట్లు చూసిన వాడు మానసిక స్థితి ఏంటిది,
అట్లాగే షర్మిల గారు మీరు చేశారు, విజయలక్ష్మి గారు మీరు చేశారు. పని షర్మిల గారి కుమారుడు కోడలు పాపం కొత్తగా పెళ్ళైనారు వాళ్ళను కొడుకు కోడల మీద కూడా బూతులు ప్రయోగించారు. ఇది ఎక్కడికి, సమాజాన్ని ఎక్కడికి తీసుకెళ్తారు? కావాలని చేశారట్లేండి అదంతా కూడా. అదే కావాలని చేసిన ఇప్పుడు ఆ చేసిన వాళ్ళు కూడా ఎవరో చూస్తే అందరు యంగ్స్టర్స్, వాళ్ళకి ఈ కుల కుష్టుతోటో లేకపోతే ఈ పిచ్చితోటో ఏది ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. ఆ తప్పుడు ఇవి అక్రమ సంబంధాలు ఏంటి, ఆడవాళ్ళని కించపరచడం ఏంటి, ఇంట్లో ఆడవాళ్ళని ఎక్కడో పాపం వాళ్ళు బయటకు కూడా రాని ఆడవాళ్ళందరినీ బయటికి తీసుకురావడం ఏంటి, చిన్నపిల్లల మీద కామెంట్లు చేయడం ఏంటి, ఆ పెద్దవాళ్ళు 85 ఏళ్ళ పాపం వాళ్ళని కూడా చేయడం ఏంటి, ఆశ్చర్యంగా ఉంది నాకు వీళ్ళకి. ఇప్పుడు ఆ యువత అని ఇట్లా తప్పుదారి పట్టిస్తే రేపు వాళ్ళు సమాజానికి ఒక చెడపురుగులు అయిపోతారు కదా. వాళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తున్నారని అంటే ఇటువంటి వాళ్ళు అందరినీ ప్రేరేపిస్తూ ఉంటే, మీరు బూత్ పోస్టులు పెట్టండి రా మీరు అని అంటుంటే, అక్రమ సంబంధాలు ఇవన్నీ మార్పింగులు చేసి న్యూడ్ ఫోటోలకు వాళ్ళ తల తగిలించి ఇట్లాంటివన్నీ పెడుతూ ఉంటే ఇక వాడు సమాజానికి చోడపురుగు అవుతాడు, వాడు రేపులు చేస్తాడు. అది ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలి. వీళ్ళు చాలా మంది ఉన్నారని చెప్తున్నారు, ఎవరో చెప్తున్నారు 50,000 మంది ఉన్నారు మొత్తం. అదీగాక చూస్తే ఏంటంటే బూత్ కామెంట్లు పెడుతున్నారు చాలా. అందుకని నేను ఏమంటానంటే పోలీస్ డిపార్ట్మెంట్ లోనే సిఐడిలో ఒక సోషల్ మీడియా అఫెన్సెస్ వింగ్ ఒకటి పెట్టండి. టోటల్ గా వాళ్ళు సోషల్ మీడియాలో ఈ బూత్ పోస్టులు పెట్టేవాళ్ళు, బూత్ కామెంట్లు పెట్టేవాళ్ళని పట్టుకోండి, వాళ్ళని కేసులు పెట్టండి, వాళ్ళకి ఒక భయం క్రియేట్ చేయండి. ఎవరు కూడా ఇట బూత్ కామెంట్లు బూత్ పోస్టులు పెట్టకూడదు అనేటటువంటి సంకేతాన్ని బలంగా సమాజంలోకి పంపిస్తే గానీ ఈ జాడ్యం వదిలిపోదండి. ఆ పార్టీ కాదు ఈ పార్టీ, ఏ పార్టీ అయినా బూత్ పోస్టులు పెట్టడం అన్నట్టు తప్పు. ఇక అంటే ఏదైనా మందు ఉంటే బాగుంటుంది, రామ్ గోపాల్ వర్మకి ధైర్యం వచ్చేలాగా ఏదైనా మందు ఉంటే డాక్టర్ గారు అడుగుతున్నాను. మీరే చెప్పండి, ఆయనకి ఏం భయపడాల్సిన పని లేదు. పోలీసు వాళ్ళేమి 3rd degree చేయరు. నేను అనుకోవడం ఏంటంటే వాడు పిలిపించి అడుగుతారు, నిన్ను ఎవరన్నా ఈ పోస్టులు ఎవరైనా పెట్టమన్నారా అంటాడు, ఆయన లేదంటాడు, లేదంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని పెట్టి అడుగుతారు, అడిగితే సమాధానం చెప్తాడు. దానికి ఏం పెద్ద కాకపోతే ఎవరైనా కూడా సమాజం పట్ల ఒక బాధ్యత ఉండాలండి. సమాజం పట్ల సినిమాలు తీసినా ఏది తీసినా సమాజంలోకి మనం ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాం, సమాజంలో కులాల మధ్య మతాల మధ్య మనం ఏమన్నా వైషమ్యాలు పెడుతున్నామా అనేటటువంటిది ఆలోచించాలి. రాజకీయంగా విమర్శించవచ్చు, విధానపరంగా నువ్వు ఏదైనా విమర్శించు, విధానపరంగా నువ్వు విమర్శించుకో, కానీ ఇంట్లో ఆడవాళ్ళని బూతులు తిట్టడం లేకపోతే కులాలు తీసుకురావడం, కులాల మధ్య ఇది చేయడం, ఆడా కులం ఈడా కులం ఈ కులం ఆ కులం అని చెప్పి చెప్పడం చాలా దారుణమైనటువంటి స్థితిలోకి రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారు. చాలా తప్పిది, దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఈ బూతులకి ఫుల్ స్టాప్ పెట్టాలి. పెట్టకపోతే సమాజం చెడిపోతుందండి, సమాజంలో విచ్చలవిడితనం అయిపోతుంది. చెప్పండి. మీతో మాట్లాడి నాకు అర్థమైంది, రామ్ గోపాల్ వర్మ ధైర్యంగా తెచ్చుకుని రాకపోతే ఈడ్చుకొస్తారని నాకు అర్థమైందండి. అరెస్ట్ చేసుకుని పోలీసులు ఆ రైట్స్ ఉన్నట్టు నాకు అర్థమైంది. ఏదన్నా మందు డాక్టర్ దగ్గర మందు తీసుకుని ధైర్యం తెచ్చుకుని మరి పోలీసు ఇంటరాక్షన్ సార్. Yes. Thank you, sir. Yeah. Namaste. Bye, sir. Namaste. Thank you.